हैदराबाद क्रिकेट असोसिएशन पर राष्ट्र मानव हक्कुल कमीशन फिर्याद चेशारु हाईकोर्ट न्यायवादी सलीम ఈ నెల 25న ఉప్పల్లో జరగనున్న ఇండియా ఆస్ట్రేలియా టీ20 క్రికెట్ మ్యాచ్ కు సంబంధించిన టికెట్ల విక్రయాల్లో అక్రమాలు జరిగాయన్నారు. క్రీడా అభిమానులను మోసం చేస్తూ టికెట్లను బ్లాక్ లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ విక్రయిస్తోందని ఆరోపించారు. టికెట్ల అవకతవకలపై సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కమిషన్ కు ఫిర్యాదు చేశారు సలీం. మ్యాచ్ జరగబోతుంది ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా. ఎంతో కాలంగా హైదరాబాద్లో క్రికెట్ మ్యాచ్ అని జరగకుండా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఈ సమయంలో ఈ క్రికెట్ మ్యాచ్ జరగడం చాలా సంతోషమైన విషయము. కానీ 55,000 సీట్లు ఉన్న కెపాసిటీ ఉన్న ఈ క్రికెట్ స్టేడియంలో ఆన్లైన్ టికెట్ల విక్రయం అని చెప్పి ఒక గంట వెబ్సైట్ విండో ఓపెన్ చేసి 20% మాత్రం టికెట్లు అమ్మి దాని తర్వాత విండో క్లోజ్ చేసేసారు. ఈ మిగతా టికెట్లకి వీళ్ళు బ్లాక్లు అమ్మడానికి చేసి ఎంతో క్రికెట్ అభిమానులు నిరాశకు గురి చేశారు ఈ విధంగా చేసి. దీని గురించి సమగ్ర విచారణ జరిపించాలని హెచ్ఆర్సీలో కోరడం జరిగింది. హెచ్ఏ తరఫున ఈ జరుగుతున్న ఈ దురాక్రమాలను ఈ బ్లాక్ మెయిలింగ్లు ఇచ్చేసి క్రికెట్ అభిమానులను నిరాశపరుస్తున్నారు. దీన్ని అరికట్టాలని ఉప్పల్ మ్యాచ్ టికెట్స్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు నిరాశ ఎదురవుతోంది. పేటిఎం ద్వారా అందుబాటులోకి తెస్తామని చెప్పినా ఇప్పటికీ టికెట్స్ జాడ లేదని ఫ్యాన్స్ అంటున్నారు. జింకానా గ్రౌండ్స్ ఉప్పల్ స్టేడియం దగ్గర ఆశగా ఎదురు చూస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. జింకానా గ్రౌండ్ వద్ద క్రికెట్ ఫ్యాన్స్ ఆందోళన చేపట్టారు. మరింత సమాచారం కల్పన అందిస్తారు. తరుణం వచ్చేసింది ఆఫ్టర్ 3 ఇయర్స్ తర్వాత, 2019లో మ్యాచ్ తర్వాత 3 ఇయర్స్ తర్వాత ఇప్పుడే హైదరాబాద్లో 25th రోజు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టీ ట్వంటీ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ టికెట్స్ కోసం కూడా ఇప్పటి నుంచి అంటే 15th రోజు పేటిఎంలో సేల్ చేస్తామని చెప్పారు అసోసియేషన్ వాళ్ళు. ఆ తర్వాత మళ్ళీ పేటిఎంలో పెట్టిన తర్వాత కూడా ఎట్లాంటి క్లారిటీ లేదని ఇప్పటి వరకు కూడా టికెట్స్ తీసుకోలేదనేసి చాలా మెంబర్స్ చెప్తా ఉన్నారు. టికెట్ విషయంలో అయితే గందరగోళం అనేది నెలకొన్నదనే చెప్పుకోవచ్చు. ప్రజెంట్ జింకానా గ్రౌండ్స్లో ఎప్పుడు కానీ మనం చూసుకున్నట్టయితే జింకానా గ్రౌండ్స్లో టికెట్స్ అనేది మనకు ఆఫ్లైన్లో ఇస్తూ ఉంటారు. ఫర్ ది ఫస్ట్ టైం మనకు ఆన్లైన్లో ఈ టికెట్స్ అనేది సేల్ చేస్తూ ఉన్నారు. మరి ఆన్లైన్లో టికెట్ విషయంలో కూడా ఎట్లాంటి క్లారిటీ లేదనేసి చాలా మెంబర్స్ చెప్తా ఉన్నారు. ప్రజెంట్ నేను జింకానా గ్రౌండ్ దగ్గర ఉన్నాను. ఇక్కడ మనతో పాటు చాలామంది క్రికెట్ అభిమానులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. అసలు టికెట్స్ తీసుకున్నారా లేదా, సో జింకానా గ్రౌండ్కి ఎందుకు వచ్చారో వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి మీ పేరు. మేడం, నా పేరు హనుమంతు. నేను 3 ఇయర్స్ బ్యాక్ ఆస్ట్రేలియా ఇండియా ఆడేటప్పుడు గిట్ట వచ్చినాము. అప్పుడు వర్షం కారణంగా మేము మళ్ళీ టికెట్లు గిట్ట అమౌంట్ గిట్ట రాలేదు. అప్పుడు టికెట్లు దొరకక మేము చాలా తిప్పలు పడినాము. అప్పుడు మ్యాచ్ జరగలేదు, జరగకుండానే ఆ రోజు ఇంటికి వెళ్ళిపోయాము. మళ్ళీ 3 ఇయర్స్ తర్వాత మ్యాచ్ జరుగుతుంది కాబట్టి మేము 1 వీక్ ముందే టికెట్ల గురించి చూస్తుంటే వీళ్ళు అప్డేట్ సరిగ్గా ఇవ్వట్లేదు. ఇక్కడ మేము మాకు తెలిసిన వాళ్ళని అడిగితే గిట్టంగా 20కి 21కి, మళ్ళీ ఇప్పుడు పోలీసు వాళ్ళు అడిగితే మళ్ళీ 22కు అని చెప్తున్నారు. మేము వారం రోజులు ఉంటే తిరుగుతున్నాము. ఆన్లైన్లో బుకింగ్ గిట్టంగా 5 నిమిషాలు 10 నిమిషాలే ఉన్నాయి. అప్పుడు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి రాలేదు. మళ్ళీ మేము వచ్చిన తర్వాత గిట్టంగా చెప్తే వాళ్ళకు మేము 4 గంటలకు వచ్చినాము, నైట్ 4 గంటలకు వచ్చినాము, ఇప్పుడు టైం లెవెన్ అవుతుంది, ఇప్పుడు వాళ్ళు వచ్చి ఎల్లుండి ఇస్తాము అని చెప్తున్నారు మేడం పోలీసు వాళ్ళు గిట్టంగా. మేము లోపల అడిగితే సెక్యూరిటీ వాళ్ళు 20కి ఇస్తారు, మీరు ఎప్పుడైనా రండి, 20కి 11 నుంచి ఇస్తారు, ఈవినింగ్ 6-7 o'clock వరకు ఇస్తారు, రండి అని చెప్పినారు. వీళ్ళనే అప్డేట్ ఎల్లుండి ఇస్తా అని చెప్తున్నారు మేడం. మేమేం చేయాలో ఫ్యాన్స్ మొత్తం అందరు చాలామంది ఉన్నారు. 4-3 గంటల గిట్ట వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వెళ్ళిపోయిన వాళ్ళు ఇట్లా చెప్పాగానే. 1 గంట ఇచ్చి టైము పేటిఎం తరఫున ఇస్తే తర్వాత బంద్ చేసేసిండాడు. ఇక్కడ జింకానా గ్రౌండ్కి రానని చెప్పిండు 15 తారీఖు నుంచి చెప్పిండాడు. అయితే 15 తారీఖు నుంచి చెప్తే మేము 16 తారీఖు ఇక్కడ వచ్చినాము. 16 తారీఖు 20 తారీఖు ఇస్తారు, 19 తారీఖు ఇస్తారు, 20కి ఇస్తా అంటే ఇస్తలేరు ఇప్పటిదాకా, అదే చెప్తున్నాను. సో ఎన్ని గంటలకు వచ్చి ఎన్ని గంటల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ? నేను 3-3 గంటలకు వచ్చిన, నేను వచ్చిన తరపు 11 అవుతుంది అంతే మేడం. పోలీసు వాళ్ళు అసలు పంపిస్తున్నారు, మాకు లోపల కూడా రానిస్తలేరు. అసలు టికెట్ ఏం రెస్పాన్స్ లేదు. అసలు అసలు ఆఫీసే లేదు లోపల. ఇక్కడ ఎవరు టికెట్ ఇస్తామని చెప్పిళ్ళు మీకు అని చెప్పిళ్ళు మేడం. మాకు 15th నుంచి పేటిఎం అని చెప్పిళ్ళు. పేటిఎం ఓపెన్ చేస్తే అసలు ఏం చూపెట్టట్లేదు. 850 అంటుంది, మనీ చూపెడుతుంది, కానీ బుక్ చేద్దామంటే బుక్కే కావట్లేదు. ఎవరికో కొందరికి అవుతున్నాయి అంతే. ఇక్కడ ఎప్పుడు ఐపీఎల్ జరిగినా ఏ మ్యాచ్ జరిగినా ఇక్కడికి వచ్చే తీసుకుంటాము. ఇప్పుడు ఇక్కడికి వస్తేనేమో ఇక్కడ ఆఫీసే లేదు, ఎవరు చెప్పిళ్ళు మీకు ఆఫీసే లేదు, ఏం లేదు, 20కి అని చెప్పిళ్ళు. 20కి వచ్చినాము, పొద్దున వచ్చినాము. ఇప్పుడైతే ఆఫీసే లేదు, మీకు ఎవరు ఇచ్చిళ్ళు చెప్పడానికి అని చెప్పిళ్ళు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. మేము మైబాద్ ఖమ్మం నుంచి వచ్చినాం మేడం, 3 టికెట్స్ కోసం.
మేము గుంటూరు నుంచి వచ్చాం మేడం. మాకైతే బుక్ అయింది 25న బుక్ అయ్యి మళ్ళీ రీఫండ్ అని వచ్చేసి బుకింగ్ క్యాన్సిల్ అయిపోయింది. ఆ రోజు ఇక్కడికి వచ్చి కనుక్కున్నాం, కనుక్కుంటే 25న ఇస్తాం అన్నారు. కానీ ఇంతవాటికి మళ్ళీ ఇప్పుడు మేము 3కి వచ్చాం, 3 నుంచి వెయిట్ చేస్తున్నా కానీ ఇంతవాటికి ఇవ్వలేదు. ఎందుకంటే చాలా రోజుల నుంచి అవుతుంది కాబట్టి మ్యాచ్ చూడాలని, ఖచ్చితంగా మ్యాచ్ చూడాలని మేము ఎంతగానో పోరాడుతున్నాం. కనుక కంపల్సరిగా మాకు ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి కూడా టికెట్ వచ్చేలాగా చర్యలు తీసుకోవాలని మేము ఎంతో కోరుతున్నాం అనమాట. పేటిఎంలోనైతే పర్చేజ్ చేద్దామంటే కూడా అక్కడ ఒక 10 మినిట్స్ చూపించిన తర్వాత కూడా టికెట్స్ అయిపోయాయని చూపించడము, తర్వాత కమింగ్ సూన్ అని చూపించడం తప్పితే ఇంతవరకు అయితే టికెట్స్ రాలేదని చెప్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి అయితే మ్యాచ్ చూడాల్సిందే అనేసి అయితే క్రికెట్ అభిమానులు చాలా మెంబర్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఎట్టి పరిస్థితుల్లోనూ క్రికెట్కి సంబంధించిన టికెట్స్ అయితే మాకు కావాలనేసి అయితే చాలా మెంబర్స్ చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సైదుల్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్. ఇండియా ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ ఇప్పుడు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే హాట్ టాపిక్. మ్యాచ్కి 10 రోజుల ముందు నుంచే అభిమానుల హడావిడి మామూలుగా ఉండదు. టీమిండియాకి సపోర్ట్ చేస్తూ కోట్స్, టీమిండియా జెర్సీలు కొంటారు. ఇక మ్యాచ్ని ప్రత్యక్షంగా చూసేందుకు టికెట్ల కోసం అభిమానులు ఆరాటపడుతుంటారు.